హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్ళాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి అక్టోబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను గా మారిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఏర్పడినటువంటి అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి విస్తరించడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా మనకి రాత్రి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. ఈ వర్షాలు ఇదే విధంగా మరొక 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈలోపు మరొక తుఫాను ప్రభావంతో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి ఉత్తరాంధ్ర జిల్లాలో. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్టోబర్ 2 నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణకి విస్తరించనుంది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర నుంచి తెలంగాణ వరకు హై ప్రెజర్ బెల్ట్ ఏర్పడడం వల్ల అత్యధికంగా మనకి వర్షాలు నమోదవుతాయి. పశ్చిమ తెలంగాణ జిల్లా అనేటువంటి కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే దాదాపుగా 15 నుంచి 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది పలు చోట్ల. అక్టోబర్ నవంబర్ నెలలో సాధారణంగా అత్యధిక వర్షాలు నమోదవుతాయి దక్షిణ కోస్తా రాష్ట్రాల్లో. అయితే ప్రస్తుతానికి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా, అంటే చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.